గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేయడానికి ఇంటికి వచ్చిన అధికారులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసుకున్నట్లయితే వారికి పింక్ కలర్ పాస్బుక్ రావడం జరుగుతుందన్నారు. ఇంటి యజమానులు ఎవరైనా ఎక్కడా లేనట్లయితే లోకల్లో ఉన్న వారికి సమాచారం ఇచ్చి వారి వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులకు ముఖ్యంగా విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన కాన్స్టిట్యూన్సీ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ధరణి పోర్టల్ లోపల ఇంటి యజమానులు మరియు వారి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేసి మెరూన్ కలర్లో ప్రతి ఇంటికి సంబంధించినటువంటి పాస్బుక్ను ఇవ్వాలనే తలపుతోని ఇచ్చినటువంటి ఆదేశానుసారం మన ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కూడా గత 4 డేస్ నుండి సర్వే టీమ్స్ అనేది సర్వే చేయడం జరుగుతూ ఉంది. సర్వే టీమ్స్ వచ్చినప్పుడు దయచేసి ముందుగా మా వాళ్ళు ఫ్రీ ప్రాసెస్ టీమ్ అనేది మీ ఇంటికి వచ్చేసేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఫామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ముందు జాగ్రత్తతోనే ముందరగా ఉంచుకుంటారనే ఉద్దేశం ప్రకారం మీకు ఇవ్వబడినటువంటి ఫామ్ను ఫిల్అప్ చేసి ఇచ్చినట్లయితే ప్రాసెస్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. ఆ ధరణి పోర్టల్ లోపల కనుక సర్వే నిక్షిప్తం అయినట్లయితే మీకు సంబంధించినటువంటి ల్యాండ్కు సంబంధించినటువంటి హక్కును మీరు ఒక పట్టా పాస్బుక్ రూపంలో కలిగి ఉంటారు. కాబట్టి వచ్చేటటువంటి సర్వే టీమ్స్కి అందరూ కూడా సహకరించాలి.